హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు పిఎస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎరెట్స్ టూల్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు మీకు లేటెస్ట్ అప్డేట్లు ముందుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేస్తున్నాను. ఈ ఎరెట్స్ షార్ట్కట్ టూల్ వచ్చేసి ఈ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఎరెట్స్ టూల్ అని ఇంగ్లీష్లో రాసింది అండ్ బ్యాక్గ్రౌండ్ ఎరెట్స్ టూల్ అండ్ మ్యాజిక్ ఎరెస్ టూల్, ఈ మూడింటి గురించి నేను ఈరోజు చెప్తాను. ఇదే టాపిక్ చాలా బాగుంటుంది. ఈ టాపిక్ ఏంటిదంటే, ఈ టాపిక్ ద్వారా మనం ఏంటిదంటే ఒక ఇమేజ్కి హెయిర్స్ ఉన్నా కానీ ఆ హెయిర్స్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ టాపిక. కంపల్సరీ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను తెలుగులో చూపెడుతున్నాను, ఎరెస్ సాధనం, ఓకే, నేపథ్య ఎరెస్ సాధనం అండ్ మ్యాజిక్ ఎరెస్ సాధనం, ఈ మూడు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఇది తీసేస్తున్నాను. నేను ఏదైతే ఎరెస్ టూల్ ఉపయోగిస్తానో ఆ ఇమేజ్ ఓపెన్ చేయబోతున్నాను, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అవసరం లేదు కాబట్టి నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఒక ఇమేజ్ని నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ పైన మనము ఎరెస్ టూల్ ఉపయోగించి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, నేను ఇక్కడ టూల్ బాక్స్ లోపల ఎరెస్ టూల్ సెలెక్షన్ చేసుకున్నాను. ఒకసారి దీని పైకి వెళ్ళిన తర్వాత మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి పైన ఫస్ట్ వన్ ఎరెస్ టూల్ క్లిక్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ మౌస్ పాయింటర్ ఏదైతే ఉందో అది చిన్నదిగా ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా పెద్దగా చేసుకుంటాను. ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, కంట్రోల్ ప్లస్ అయినా సరే అది చేసినా కానీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ రిమూవ్ అవుతుందా అవుతలేదా చూడాలంటే నేను ఇక్కడ కలర్స్ కొద్దిగా చేంజ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇది కూడా పింక్ అయిపోతుంది కదా, బ్లూ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ హేజ్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ బాగా కట్టేదానికి ఛాయిస్ ఉన్నది కాబట్టి ఇది జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉందా, ఈ ఒపాసిటీ తగ్గించి 35 పెట్టేస్తున్నాను అండ్ ఇది సైజ్ కూడా తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా ఎలా కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ ఎరెస్ టూల్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. ఈ ఎరెస్ టూల్ ఏంటిదంటే ఇలా ఉపయోగపడ్డది కదా. నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఇక్కడ అండ్ సెకండ్ వన్ గురించి నేను చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఏంటిదంటే చాలా బాగుంటుంది ఈ టాపిక్, సెకండ్ వన్ టాపిక్. ఇది చాలా యూస్ఫుల్ టాపిక్. ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేస్తే మాత్రం మీరే లాస్ అవుతారు. సో అందుగురించి నేను చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా చెప్తున్నాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా వినండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ చూడండి అండ్ మీరు యూజ్ చేసుకోండి. ఇది మీ గురించే చేస్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు కీబోర్డ్లో ఈ F7 ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్రష్ సైజ్ వచ్చేసి కొద్దిగా పెంచేస్తున్నాను. ఓకే, ఇక్కడ బ్రష్ సైజు కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నాను, 138x140 ఎనఫ్ సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రష్ సైజ్ వచ్చేసి కొద్దిగా పెంచేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ పైకి వెళ్ళాను ఇక్కడ లేయర్ బాక్స్ లోపల, మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొద్దిగా కిందికి వచ్చాను. కిందికి వచ్చి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ నేను రెడీ చేసుకుంటున్నాను. డూప్లికేట్ లేయర్కి 1, 2, 3 ఒక రీనేమ్ ఇచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే పైన నేను క్లిక్ చేసేసాను. ఇక్కడ మనకు డూప్లికేట్ లేయర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్ట్ మరియు స్పేస్ బార్ ప్రెస్ చేసి మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేసి ఇలా చిన్నగా చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దీన్ని చిన్నగా చేసేసి ఇంకో ఇమేజ్ నేను తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ ఏంటిదంటే మనకు ఈ మనం ఏదైతే ఈ ఇమేజ్ ఉన్నదో ఈ ఇమేజ్ ఆ బ్యాక్గ్రౌండ్ లోపల కన్వర్ట్ అయ్యేటట్టు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎలా కన్వర్ట్ అవుతుందో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ లోపల నేను ఒక కలర్ని చూజ్ చేసుకుంటున్నాను.
ఓకే ఇక్కడ ఇది ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ కింద వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ పైన నేను చేస్తున్నానంటే ఒకటి బ్లూ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్నాను, ఓకే పైన క్లిక్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కంట్రోల్ అండ్ బ్యాక్ స్పేస్ చేసేసాను. ఓకే మనకి ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ ఇమేజ్ నేను కొద్దిగా ఇలా కింద పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మనకు సీనరీ, ఈ సీనరీని ఏం చేస్తున్నానంటే దాంట్లో కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ అండ్ కంట్రోల్ ఎక్స్. ఓకే ఇక్కడ కట్ అయిపోయింది, ఇవి తీసేస్తున్నాను, మనకిది అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇది మ్యాక్సిమైజ్ చేసేసాను. ఇక్కడ కంట్రోల్ వి చేస్తున్నాను, చూడండి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చినట్టు మనకు కనబడతలేదు కదా, అది కనబడాలంటే ఇక్కడ లేయర్ బాక్స్ లోపల ఇక్కడ వచ్చేసింది చూడండి. ఓకే ఇక్కడ ఈ ఫిగర్ ఇక్కడ వచ్చేసింది, ఏదైతే మన సీనరీ ఉందో అది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు మళ్ళీ చూపెడతాను. ఇప్పుడు కంట్రోల్ టీ చేస్తున్నాను, ఓకే కంట్రోల్ టీ చేస్తే ట్రాన్స్ఫార్మ్ టూల్, ఓకే ఏదైతే మన సీనరీ ఉందో ఆ సీనరీ బ్యాక్గ్రౌండ్ ఉందో అది పెంచేస్తున్నాను. సైజ్ పెంచేసి ఎంటర్ పైన క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వెనక సీనరీ చూడాలంటే ఈ పైన ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ ఇక్కడ కన్ను మూసేసేయండి, ఇది కనబడుతుంది. ఓకే ఇలా ఓకే ఓకే చూడండి ఇలా. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకున్నాం కదా, ఇక్కడ బ్రష్ సైజ్ కూడా సేమ్ 8 ఇచ్చేసాము. ఇక్కడ ఈ టాలరెన్స్ ఉందా, ఈ టాలరెన్స్ ఏంటిదంటే కొద్దిగా తగ్గిస్తున్నాను, అంటే మనం సైజ్ డిస్క్రీట్ చేస్తున్నాను అంట. ఓకే ఎంత 40 పెట్టేస్తున్నాను. ఓకే అండ్ ఇక్కడ ఇది కంటిన్యూషన్లో పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ స్కెచ్ అని ఉంది కదా, ఇక్కడ వన్స్ అని ఉంది అండ్ ఇక్కడ కంటిన్యూషన్లో పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ పైన సెలెక్షన్ చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తున్నాను. జాగ్రత్తగా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ హేర్స్ ఉన్నాయి కదా. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ కట్ అయ్యి చేస్ ఉన్నది కాబట్టి నేను కొద్దిగా జాగ్రత్తగా డ్రాగ్ చేస్తున్నాను. అండ్ ఇట్ సైడ్ కంప్లీట్, ఇట్ సైడ్ కూడా జాగ్రత్తగా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి ఇక్కడ మనకు ఈ వైట్ వైట్గా అండ్ ఇక్కడ హెయిర్స్ దగ్గర కూడా వైట్ వైట్గా ఏర్పడుతుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చూడండి ఇక్కడ ఇది కంటిన్యూస్ ఉంది కదా, దీన్ని డిస్కంటిన్యూస్ చేయండి. అండ్ ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ స్కెచ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ స్కెచ్ పైన పెట్టండి. ఇక్కడ కొద్దిగా సైజ్ కొద్దిగా తగ్గించడం చేయండి. ఓకే కొద్దిగా ఎంత సరిపోద్ది. ఓకే ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి ఇలా. ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్లో డ్రాగ్ చేసుకోవాలి సేమ్. ఓకే ఇప్పుడు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ కంటిన్యూషన్లో పెట్టండి, ఇది కూడా కంటిన్యూషన్లో పెట్టండి. ఇప్పుడు కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేయండి, ఇప్పుడు కొద్దిగా ఇక్కడ తగ్గించండి, ఇది తీసేసాను. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది, ఇట్ సైడ్ కూడా. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్లో పెట్టండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కెచ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తీసేసాం.
చూడండి ఫ్రెండ్స్ హెయిర్స్ మనకు అసలు హెయిర్స్ ఏం కట్ కాలేవు. ఇప్పుడు వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ ఏంటిదంటే ఇలా వెళ్ళిపోతుంది అంట. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదంటే ఇలా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతే. నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.